నమస్తే అమ్మా జయలక్ష్మి అమ్మా కొంతమంది పిల్లలు పెరిగి పెద్దయి పెళ్లిళ్ళు చేసుకుని వారికి పిల్లలు వచ్చినా సరే పుట్టింటి గురించి చాలా తక్కువగా మాట్లాడతారమ్మా మాకు సరైన చదువులు చెప్పించలేదను సరైన వారికి ఇచ్చి పెళ్లి చేయలేదను సరైన ఆస్తిపాస్తులు ఇవ్వలేదను పిల్లల ముందు బయట వారి ముందు మాట్లాడుతూనే ఉంటారు తల్లిదండ్రులు ఎంత బాధ అనిపిస్తుందో అనుకుంటా నేనైతే నేను విన్న సందర్భాలు ఉన్నాయన్నమాట తప్పనిసరిగానమ్మా అది ఎక్కడ అంటారు వాళ్ళు పుట్టింటినే ఎవరు వాళ్ళకి పుట్టింటినే కాదు అవసరమైతే అత్తింటిని తర్వాత పిల్లల్ని కూడా వాళ్ళు అలా అనగలరు స్వార్థం మనం ఏం చేశాము అన్న సంగతి మర్చిపోయి మనకి ఇంకా ఏం కావాలి అనేటటువంటి ఆలోచనతో ఉండడం ప్రధానమైనటువంటి కారణం పుట్టింటి నుంచి ఏమి కావాలి వాళ్ళకి వీళ్ళు మగపిల్లలతో పాటు సమానంగా మాకు అన్ని కావాలని అడుగుతున్నారు అడుగుతూ ఉన్నప్పుడు బాధ్యతలు కూడా సమానంగా తీసుకోవాలి అక్కర్లేదు అంతేగా బాధ్యతలు మేము తీసుకోము మగపిల్లలే తీసుకోవాలి మాకు మాత్రం పుట్టింటి నుంచి సమంగా ఆస్తిపాస్తులు కావాలి అని అడగడం అన్నది చాలా బాధాకరమైనటువంటి విషయం ఎప్పుడు కూడా చట్టం వేరు ధర్మం వేరు న్యాయం వేరు చట్టం ఆడపిల్లలకు కూడా ఆస్తిలో సమానమైన హక్కు అని అంది హక్కు అన్నప్పుడు మీకు బాధ్యత కూడా సమానంగా ఉంది అన్న సంగతి అర్థం చేసుకోవాలి అక్కర్లేదా ఈ మధ్య కాలంలో ఏ కారణంగా అన్న సోదరుడు చూడకపోతే సోదరి తనైనా తల్లిదండ్రుల్ని చూడాలి అని మనకి కోర్టు ఏదో నిర్ణయం చేసినట్టుంది అది అది మనకు అక్కర్లేదు మాకింకా ఏదో కావాలి పుట్టింటి నుంచి దోచుకు తెచ్చుకోవడం అన్నది కొంతమందికి ఒక లక్షణం అయిపోయింది స్వార్థం అందరూ అని చెప్పలేమమ్మా కొంతమంది చేస్తున్నటువంటిది చాలా తప్పు పని ఏ స్థాయిలో అంటే నేను ఇంకొంచెం ఇప్పటి మాట కాదు ఒకప్పటి మాట నేను విన్నది ఇంకో పదివేలు ఎక్కువ కట్నం ఇస్తే ఇంకా క్లర్క్ కాకుండా ఆఫీసర్ వచ్చేవాడు కదా అవునా అంటే మగుడు కొనడం లేదా ఇంకొంచెం ఏదో చేస్తున్నట్టయితే ఇంకా ఆస్తిపరుడు వచ్చేవాడు కదా ఇట్లా మాట్లాడినట్టు మిగతా అది కాదు మీరు చదువు చదువుకోలేదు ఇక్కడ నేను చెప్తున్నా నువ్వు ఉంటే కట్నం లేకుండానే నీకు ఆఫీసర్ వచ్చేవాడేమో కదా అవును నువ్వెందుకు చదవలేదు నన్ను చదివించలేదు చదివించేది ఏమిటి చదివించను అని సాధారణంగా ఈ కాలంలో ఏ తల్లిదండ్రులు అంటలేదు తప్పనిసరిగా చదివిస్తున్నారు నీకు డొనేషన్స్ కట్టి ట్యూషన్లు పెట్టి అన్నీ చదివించాలా ఎందుకు చదివించాలి నువ్వు చదువుకోవాలి కదా కాలేజీలో ఫీజు కడతారు చదువుకో అది చదవకుండా అక్కడ వేరే రకంగా ప్రవర్తించి నాకు డొనేషన్ కట్టి చదివించాలి అని అంటే ఎంత తప్పు రే పొద్దున పెళ్లి చేసుకున్నాక తల్లిదండ్రుల్ని నువ్వు చూస్తాను అని గ్యారంటీ ఇస్తే డొనేషన్ కట్టి చదివిస్తారమ్మా ఇవ్వగలవా అప్పుడు మా ఆయన ఒప్పుకోవటం లేదు నా కాపురం పాడు చేస్తావా అని సన్నాయి నొక్కులు నొక్కుతారు అవును రెడీగా ఉన్నావా చెప్పు నేను ఎట్టి పరిస్థితుల్లో నాకు డొనేషన్ కడితే నేను ఉద్యోగం చేసి ఈ అప్పు తీరుస్తాను అని రాసి ఏ తల్లిదండ్రులు చదివించరు అంటే హక్కులే తప్ప బాధ్యతల గురించి ఆలోచించకపోవడం అనేటటువంటి ఒక దుర్మార్గపు ప్రవర్తన స్వార్థపరులైనటువంటి వాళ్ళల్లో ఉంది నాకు తెలిసి నూటికి డెబ్భై డెబ్బై ఐదు శాతం వరకు ఆడపిల్లలు ఇట్లా లేరు ఉన్నవాళ్ళు కొద్దిమంది కానీ వాళ్ళు ఎంతగా పుట్టింటిని అల్లరి చేస్తారంటే అంత అల్లరి చేస్తారు ఆడపిల్ల గురించి చెప్పేటప్పుడు ఏమని చెప్తారమ్మా రెండు వంశాల యొక్క పరువు నిలబెడుతుంది అని ముందస్సలు నీ పుట్టింటి పరువే నిలబెట్టకపోయిన తర్వాత అత్తింటి పరువు నిలబెడతామని ఏమిటి నమ్మకం అవును నువ్వు పని నువ్వు అంగీకరించి ఈ సంబంధం ఒప్పుకునే కదా నువ్వు పెళ్లి చేసుకున్నావు నీ బలవంతంగా మెడలు విరుచి చేయలేదు కదా అప్పుడేమో పెళ్ళైతే చాలు అనేటటువంటి తాపత్రయంలో ఉన్న నీ సంగతి నీకు తెలుసు నీ స్థాయి ఏమిటో నీకు తెలుసు ఇంతకన్నా మంచి సంబంధం వచ్చే అవకాశం లేదని తెలుసు నీ అందం కావచ్చు చదువు కావచ్చు తెలివితేటలు కావచ్చు కుటుంబ పరిస్థితి కావచ్చు ప్రవర్తన కావచ్చు వీటన్నిటి విషయాలను అనుసరించి నీకు ఇంతకన్నా సరైంది రాదు అని ఒప్పుకొని పెళ్లి చేసుకున్నావు పెళ్లి చేసుకున్నాక హాయిగా కాపురం చేస్తున్నావు అందులో ఏం తేడా లేదే నువ్వు చక్కగా సుఖంగా ఆనందంగానే ఉన్నావు కదా ఎందుకు నువ్వు పుట్టింటిని తిట్టిపోస్తున్నావు అంటే ఎవరో ఒకళ్ళని తిట్టాలి నీ భర్తని తిట్టడానికి నీకు అక్కడ అవకాశం లేదు బాగా చూసుకుంటున్నాడు ఆయన కాబట్టి ఎవరో ఒకళ్ళని తిట్టాలి గనక పుట్టింటి వాళ్ళు ఎదురుగా లేరుగా వాళ్ళని తిట్టచ్చు వాళ్ళని ఏం అంటే కూడా వీల్లేదు వీళ్ళు ఆనందంగా గడిపిన క్షణాలు ఏమి పుట్టింటిలో చెప్పరమ్మా ఇట్లాంటి వాళ్ళు చెప్పరు స్తే చెప్పరు వీళ్ళు ఎన్నో ప్రదేశాలకు ఎడతారు చూస్తారు సినిమాలకు వెడతారు షికారులకుడతారు పాట కచేరీలకు ఎడతారు బిందులకు ఎడతారు వినోదాలకు ఎడతారు అన్ని రకాలైనటువంటి అవకాశాలు ఏవైతే ఉన్నాయో జీవితంలో ఆనందించడం ఈ రోజుల్లో మాట చెప్పాలంటే ఎంజాయ్మెంట్ అని చెప్పేది ఏదైతే అన్నీ అనుభవిస్తారు వాటిల్లో ఏమీ లోట్లేదు వాటి గురించి ప్రస్తావించ వాటి గురించి పొరపాటున కూడా ఎక్కడా చెప్పరు ఏదో ఎవరో వాళ్ళు వాళ్ళ అమ్మాయికి ఏదో కొనిచ్చారు ఆ తల్లి తండ్రి గారికి షష్టి పూర్తి అయినప్పుడు ఆ కూతురికి ఒక నెక్లెస్ కొన్నాడు మా నాన్న నాకు కొనివ్వలేదంతే ఇక్కడ ఆయన అరవై ఏదో తన కూతురు కొనిస్తే ఈవిడ నీకు పోలికేమిటి ఆ అమ్మాయి పరిస్థితి ఏమిటో ఆలోచించు ఎటువంటి సంబంధం ఇచ్చారో ఆలోచించు ఆవిడికి ఎన్ని నగలు ఉన్నాయో ఆలోచించు నీ సంగతి ఎందుకు ఆలోచించు ప్రతి వాళ్ళతో కంపారిజన్ ఎందుకు పోలిక నీ పద్ధతిని అలవాటుని వదిలేయడమేనమ్మా కొంత పెంపకంలో కూడా లోటు ఉందేమో అనిపిస్తుంది నువ్వే చాలా ముఖ్యం అన్నట్టుగా ఆ ఆడపిల్లలు మగపిల్లలు ఇద్దరు ఉంటే ఆడపిల్లల్ని బాగా నెత్తికెక్కించుకుని ఏమన్నా అంటే ఎట్లాగో అత్తారింటికి వెళ్ళేదేలా కొన్నాళ్ళు దీన్ని భరిద్దాను లేరా అని అంటే నన్ను తోసేయాలని అమ్మా నాన్న ఆలోచిస్తున్నారని ఒక ఆలోచన వస్తుంది తప్పు కదా అదే అందువల్ల వాళ్ళ స్థానం వాళ్ళకి చెప్పాలి దీనికి సంబంధించి నిగమ శర్మ అక్క కథ ఒకటి తప్పనిసరిగా వీళ్ళందరికీ చెప్పాల్సిన పరిస్థితి ఎంతమంది ఉన్నారో అక్కలు ఆయనకి తెలియదు కానీ వాళ్ళల్లో ఒకతే వీడు బాగా చెడిపోయాడు చెడిపోయి వాడి పరిస్థితికి ఇంట్లో అమ్మా నాన్న దిగులు పడిపోయారు ఇల్లంతా అసలు అల్లకల్లోలంగా ఉంది ఆ పరిస్థితుల్లో ఒక అక్క వచ్చింది భర్తని పిల్లల్ని తీసుకొచ్చింది పుట్టింటినంతా సరిచేసింది అంతా సరిచేసింది కదా మరి నువ్వు ఆ రకమైన బాధ్యత తీసుకోగలవా ఆలోచించుకోవాలి ఆవిడ ఆదర్శం కాదా ఆవిడ నేను అత్తారింటికి వెళ్ళిపోయాను పుట్టిల్లు వెళ్ళకపోతే నాకేమనుకోలేదే పోనేవాడు భర్త నీ పుట్టిల్లు కదా వచ్చాడు ఆయన సో బాధ్యత తీసుకోని వాళ్ళకి హక్కుల గురించి మాట్లాడే అధికారం లేదమ్మా ఈ కాలంలో అందరికీ కూడా ఆడపిల్లలు కాదు మగపిల్లలు కాదు దేశంలో పౌరులు కాదు పిల్లలు కాదు ప్రతి వాళ్ళు తమ హక్కుల గురించి మాట్లాడే వాళ్లే తప్ప తమ బాధ్యతలు విస్మరిస్తున్నారు అమ్మ ఇది ఎలాంటి అనర్థాలకు దారితీస్తుందంటారు నేచర్ ఇలాంటి స్వభావం వాళ్ళు ఆనందించినవి ఆనందించారు కానీ మనసులో ఎక్కడో ఈ ఇది కలక పెట్టుకున్నారు కదా ఇది వాళ్ళకి మనశ్శాంతి ఉండదు కుటుంబానికి మనశ్శాంతి ఉండదు తల్లిదండ్రులకు మనశ్శాంతి ఉండదు ముందర బాధ్యతలు నేర్పించుతూ పిల్లల్ని పెంచాలమ్మా బాధ్యత చాలా అవసరం బాధ్యతని పక్కకు పెట్టి హక్కుల గురించి మాట్లాడుకోవడం వల్ల ఇటువంటి లేనిపోని సమస్యలన్నీ వస్తున్నాయి బాధ్యతలు నేర్పించండి అసలు హక్కుల గురించి మాట్లాడద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ పక్కన పెట్టండి హక్కుల్ని అప్పుడు ఇలాంటి ప్రశ్నలే ఉండవేమో ఇటువంటి ప్రశ్నలే ఉండవు బాధ్యతలు కర్తవ్యం ఆలోచించండి బాధ్యత కాదు కొని కర్తవ్యం నువ్వు ఏం చేయాలి కూతురుగా నీ పని ఏం చేసావు నువ్వు నీ కూతురుగా తల్లిదండ్రులకు ఎప్పుడన్నా సహాయం చేసావా పుట్టింట్లో ఆడపిల్ల చేసే పనులు చాలా ఉన్నాయి వాటి నిర్వర్తించావా పుట్టింట్లో ఏదన్నా వేడుక జరిగినట్టయితే గుమ్మాలకు పసుపు పోయడం తోరణాలు కట్టడం ఇలాంటి పనులన్నీ అమ్మాయి బాధ్యత చేసిందా ఇవేం చేయకుండా నాకేదో మర్యాదలు జరగలేదంటారు ఎంతకాలం దోచిపెడతారండి ఆడపిల్లలకి దోచిపెట్టడమే కదా ఇది సంతోషంగా ఇస్తే తీసుకోవాలి నేను ఎప్పుడు చెప్తూ ఉంటా పుట్టింటిలో సరిగ్గా ఆస్తి తీసుకునేటటువంటి వాళ్ళు కట్నం ఇచ్చిన పెళ్లి చేసుకోకూడదు కట్నం ఇచ్చాక ఆస్తి హక్కు ఎలా ఉందమ్మా ఒకవేళ అయినా కానీ ఈ తగాదా ఎందుకు వచ్చింది కట్నం ఇస్తే ఇచ్చాం పెళ్లి చేస్తే చేసాం మళ్ళీ పెళ్లి ఖర్చు కూడా ఆడ వారిదే కదా చేస్తే చేసాం అయినా ఈ పోరు పడలేమని ఆస్తిలో హక్కు ఇచ్చారనుకోండి పుట్టింటి నుంచి పసుపు కుంకాలు ఆశించగలరా రేపు తల్లిదండ్రులు చనిపోతే కర్మలు కూడా వీళ్ళు బాధ్యతగా నిర్వర్తించగలరా అందులో కూడా భాగస్వామ్యం తీసుకుంటారా ఇవన్నీ ఆలోచించుకోవాలి కదా ఇవన్నీ ఏం ఆలోచించరు నేను ఒక కుటుంబంలో చూశాను అమ్మాయి ఆస్తిలో హక్కు అడిగింది తగాదా దేనికని ఇచ్చారు తండ్రి గారు పోతే అయిన ఖర్చు నా అమ్మాయికి అని వేసి ఇచ్చారు ఏం చే చేయగలిగిన పరిస్థితి ఏం లేదు కట్టిందో లేదో తెలియదు కానీ ఆ తర్వాత మాట్లాడడం మానేసిందని విన్నాను తెలుసును కుటుంబం అలా ఉన్నారమ్మా అలా ఉన్నారు కాబట్టి చిన్నప్పటి నుంచి మనము బాధ్యతలు కర్తవ్యాలు నేర్పించినట్టయితే ఇన్ని రకాల సమస్యలు రావు